బాసర త్రిబ్లైటీలో గత రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాల దృశ్య ఫుడ్ పాయిజన్ జరిగి దాదాపు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ నగరంలో దాదాపు 150 మంది విద్యార్థులు ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని రాష్ట్ర ఉపాధ్యాయులు పిడిఎస్యు జన్నారం రాజేశ్వర్ పేర్కొన్నారు. కాంట్రాక్టర్స్ నిర్లక్ష్యం వలన ఇది జరిగిందన్నారు. వెంటనే మెస్ కాంట్రాక్టర్స్ ను రద్దు చేసి ప్రభుత్వ పరంగా మెస్ నడపాలని ఆయన ప్రెస్ మీట్ లో తెలిపారు. గత మూడు వారాల కిందట ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి గత ఏడు రోజులు అక్కడ ధర్నాలు చేసినటువంటి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం చెందినటువంటి విద్యాశాఖ మంత్రి అక్కడికి వెళ్ళి మీ సమస్యలు ఏమున్నా కానీ మేము నెల రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ నాలుగు వారాలు పూర్తయినా కానీ ఎక్కడ కూడా ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదు. గత రెండు రోజుల క్రితం బాసర్ లో ఎగ్ ఫ్రైడ్ రైస్ తినడం వల్ల దాదాపు 300కు పైన విద్యార్థులకు అక్కడ ఫుడ్ పాయిజన్ అవడం జరిగింది. కొందరిని నవ్వేట అదే విధంగా నిజామాబాద్, కొందరిని బైసకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అందులో కొందరు క్యూర్ అయ్యారు, అదే విధంగా కొందరు ఇప్పటికి కూడా అనారోగ్య పాలయ్యారు. అక్కడ ప్రధానంగా ఏదైతే కేంద్రీయ బండారీ కాంట్రాక్టర్, అదే విధంగా సీసీ క్యాడర్స్ కు సంబంధించినటువంటి కాంట్రాక్టు నిర్లక్ష్యం ఉన్నది, వారిని తొలగించాలని చెప్పేసి విద్యార్థులు చెప్పినా గానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ మనకు సీట్లు లభిస్తాయి, ఎక్కడ ఇదని ఆ సర్వేలలో ఉన్నారు గాని విద్యార్థుల సమస్యల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించడం లేదు. ఇప్పటికైనా విద్యార్థుల సమస్యలు వెంటనే, బాసలు ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. కేంద్రీయ బండారి క్యాటర్స్, అదేవిధంగా సీసీ క్యాటర్స్ వెంటనే కాంట్రాక్ట్ వెంటనే రద్దు చేయాలి. వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలని మేము పీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 12 డిమాండ్లను కూడా వెంటనే పరిష్కరించాలని పీడిఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్, అదేవిధంగా మిగతా వామపక్ష విద్యార్థి సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.